oka AP state anta people need some form of operations or some medication. So problem chala ekkuva ga undi kaani mana demand meet kalakapothunnamu andu gurinchi ఏ విధంగా కాస్ట్ ఆఫ్ ది ఆపరేషన్ తగ్గించగలుగుతాము, ఏ విధంగా టెక్నిక్ను వితౌట్ కాంప్రమైజింగ్ క్వాలిటీ ఇండియాకు తీసుకురాగలుగుతాము, ఎక్కువ మందిని ఉన్న ప్రజెంట్ ఉన్న సర్జన్స్ సరిపోరు ప్రస్తుతానికి ఉండే పేషెంట్స్ కొరకు, ఏ విధంగా ఎక్కువ మందిని ట్రైన్ చేసి ఈ ఆపరేషన్ తక్కువ రేట్లో క్వాలిటీ ఎఫెక్ట్ కాకుండా చేయగలుగుతాం. ఫ్రెండ్స్కు నియర్లీ 450 డెలిగేట్స్ వచ్చారు, నియర్లీ 19 బయట నుంచి అంటే ఆస్ట్రేలియా, అమెరికా, ఇంగ్లాండ్, ఇటలీ, జర్మనీ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చి మాతో మా అంటే ఇండియన్ డాక్టర్స్తో ఇండియన్ సర్జన్స్తో వాళ్ళ ఒపీనియన్ ఎక్స్పీరియన్స్ను ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు ఇండియాలో ఫ్రమ్ ఆల్ ది సిటీస్. అవడం వల్ల ఏమవుతుందంటే ఈ విధంగా ఎక్కువ మంది సర్జన్స్ని మనం ట్రైన్ చేయగలుగుతాము, న్యూ టెక్నాలజీతో ఆ విధంగా మన మన ఒక డిమాండ్ను మీట్ కావడానికి ఇది ఒక విధమైన ప్రయత్నం. మాకు ఆపరేషన్ తగ్గించడానికి ప్రభుత్వ సహకారం ఎలా అవుతుందంటే సేమ్ టెక్నాలజీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఇండియాలో చేయగలిగితే కాస్ట్ ఆఫ్ ది ఇంప్లాంట్ తక్కువ అవుతుంది. అది ఒకవేళ ప్రభుత్వము వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి వాళ్ళకు ఉండే టెక్నికాలిటీస్ అని ప్రొవైడ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ వితౌట్ ఎఫెక్టింగ్ క్వాలిటీ ఇండియాలో చేయగలిగితే ఆ కాస్ట్ ఆఫ్ ది ఆపరేషన్ తక్కువ అవుతుంది కొంతవరకు. ఎందుకంటే ఇది కామన్ ప్రాబ్లమ్, ప్రతి ఒక్కరికి ఆస్టియోఆర్థరైటిస్ని సమ్ టైమ్ లైఫ్ టైంలో ఉంటుంది. సో ప్రభుత్వము కొంతవరకు సబ్సిడీ ఇవ్వగలుగుతారు, దానికి సంబంధించిన మెడిసిన్స్ కానీ ఇంప్లాంట్స్ కానీ ఓకే 20-30% సబ్సిడీ ఇవ్వగలిగితే కాస్ట్ ఆఫ్ ది ఆపరేషన్ తక్కువ చేయడానికి.